హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 6ని కంటిన్యూ చేస్తున్నాము. సో పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ ఇది. ఇందులో స్కూల్ కరికులం గురించి యూనిట్ 6 అనేది ఉంది మనకి, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. సో ఆల్రెడీ సిలబస్ వీడియో అనేది అప్లోడ్ అయి ఉంది, చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి అన్న చూసేయచ్చు. సో ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బీఎడ్కి ఎంతగానో యూజ్ అవుతుంది ఈ ఛానల్ అనేది. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం వీడియో ఫార్మాట్ కూడా మనకి చేంజ్ అవుతుంది, సో కంటెంట్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్ టు డేట్ ఉండడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ పెట్టిన ప్రతిసారి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఫ్రమ్ సబ్జెక్ట్ సెంటర్డ్ టు బిహేవియరిస్ట్ టు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ టు కరికులం డెవలప్మెంట్, దీని గురించి చూస్తున్నాం. అంటే సబ్జెక్ట్ సెంటర్ నుంచి బిహేవియరిస్టిక్, దాని నుంచి కన్స్ట్రక్టివిస్టిక్ అప్రోచ్, అక్కడ నుంచి కరికులం డెవలప్మెంట్ ఏంటి అనేది. ఓకే, ద బేసిక్ అజంప్షన్ ఇన్ సబ్జెక్ట్ సెంటర్డ్ కరికులం ఈజ్ ద నాలెడ్జ్ విచ్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండ్ యూనివర్సల్ క్యాన్ బి ట్రాన్స్మిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ అక్వైర్డ్ ద నాలెడ్జ్ టు దోస్ హూ హ్యావ్ నాట్. సో సబ్జెక్ట్ సెంటర్డ్ కరికులంలో నాలెడ్జ్ అనేది ఆబ్జెక్టివ్ లాగా తీసుకునేవాళ్ళు. ఓకే, ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఎలా ట్రాన్స్మిట్ చేసేవాళ్ళంటే, ఎవరికైతే నాలెడ్జ్ వచ్చో రాని వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు సబ్జెక్ట్ సెంటర్డ్ కరికులంలో. అంటే ఆ సబ్జెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి నాలెడ్జ్ అనేది ట్రాన్స్మిట్ చేయడం. ద టీచర్ ట్రాన్స్మిట్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్ త్రూ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఆ ట్రాన్స్మిషన్ అనేది, నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ అనేది ఎలా జరుగుతుంది? క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. ఓకే, లెక్చర్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్ టు కమ్యూనికేట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. సో సబ్జెక్ట్ సెంటర్లో ఆబ్వియస్గా మనకి లెక్చర్ మెథడ్ అనేది ఎక్కువగా యూజ్ చేసే పద్ధతి. స్టూడెంట్స్ జనరల్లీ మెమరైజ్ ద సబ్జెక్ట్ కంటెంట్ ప్రొవైడెడ్ బై ద టీచర్ ఆర్ టెక్స్ట్ బుక్. సో సబ్జెక్ట్ సెంటర్లో టెక్స్ట్ బుక్ అండ్ టీచర్ ప్రొవైడ్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మెమరైజ్ చేసేవాళ్ళు స్టూడెంట్స్. ద టీచర్ ఈజ్ కన్సిడర్ టు హ్యావ్ ఆల్ ద రైట్ నాలెడ్జ్. టీచర్కి అంత కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఉంది అనేసి కన్సిడర్ చేసేవాళ్ళు. ఎగ్జామినేషన్ టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్. ఎగ్జామినేషన్స్ ద్వారా స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసేవాళ్ళు. వైల్ డిజైనింగ్ సిలబస్ అండర్ సబ్జెక్ట్ సెంటర్డ్ కరికులం, ఎక్స్పర్ట్స్ సెలెక్ట్ ద కంటెంట్ యాజ్ టు విచ్ నాలెడ్జ్ ఈస్ రెలివెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ విచ్ ద డిబేట్ స్టిల్ కంటిన్యూస్. సో ఏ నాలెడ్జ్ రెలివెంట్ ఉంది, ఏ నాలెడ్జ్ యూస్ఫుల్ ఉంది అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు సబ్జెక్ట్ సెంటర్ కరికులంలో అని అంటారు, కానీ దాని మీద ఇప్పటికి కూడా డిబేట్ అనేది ఉంది. ఇంకా చూసుకుంటే హియర్ సిలబస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ వర్త్ టీచింగ్ ఇన్ స్కూల్స్. ఇక్కడ సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అండ్ స్కూల్స్లో టీచింగ్ అనేది జరుగుతుంది సిలబస్ది. ఓకే, ద కరికులం డెవలపర్స్ అండ్ టీచర్స్ హూ వ్యూ లెర్నింగ్ బియాండ్ రీకాల్ ఆర్ కాంప్రహెన్షన్ లెవెల్. అండ్ కరికులం డెవలపర్స్ మరియు టీచర్స్ ఏంటి, లెర్నింగ్ని ఓన్లీ రిమెంబరింగ్ కాకుండా కాంప్రహెన్షన్ లెవెల్లో చూస్తారనమాట. ఓకే, మియర్ రీకాల్ ఆఫ్ స్కిల్స్ డస్ నాట్ బై ఇట్ సెల్ఫ్ డైరెక్ట్లీ చేంజ్ ఏ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. సో ఓన్లీ రిమెంబరింగ్ ఆఫ్ థింగ్సే సరిపోవు అనేది వాదన. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ద సెకండ్ అప్రోచ్ ద సిలబస్ ఆర్ కోర్స్ ఆఫ్ స్టడీ హ్యాస్ బీన్ స్టేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ సబ్జెక్ట్ కంటెంట్ అండ్ లెర్నర్ బిహేవియర్. సో సబ్జెక్ట్ సెంటర్ నుంచి బిహేవియరిస్టిక్ సైడ్కి వచ్చాము. సో ఇక్కడ సబ్జెక్ట్ కంటెంట్తో పాటుగా లెర్నర్ యొక్క బిహేవియర్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ బిహేవియరిస్టిక్ కరికులం, దాన్ని బిహేవియరిస్టిక్ కరికులం అని అంటాము. బిహేవియరిస్ట్ సైకాలజిస్ట్ వ్యూ లెర్నింగ్ యాజ్ చేంజ్ ఇన్ బిహేవియర్ అండ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజ్. పేర్లోనే ఉంది, బిహేవియరిస్ట్ అప్రోచ్. ఇక్కడ బిహేవియర్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో కానివ్వండి, అలాగే దీన్ని డిఫైన్ చేసే టర్మ్స్లో కానివ్వండి. నాలెడ్జ్ ఈస్ ద క్యాపబిలిటీ ఫర్ యాక్షన్ ఐడెంటిఫైడ్ యాజ్ అ సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ టాస్క్. సో టాస్క్ని కరెక్ట్గా పర్ఫామ్ చేయడము, ఆ బిహేవియర్ ఏంటి అని చూడడము బిహేవియరిస్టిక్ అప్రోచ్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే within the behavioral context students ability to define dispersion of light falls as her knowledge. So dispersion of light ela avutundi ani explain chestar chudandi aa behavior of knowledge ni chustar anamata. Okay, the only way to determine whether or not students know
ఆర్ డు నాట్ నో సంథింగ్ ఈజ్ టు సీ హౌ దే బిహేవ్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. సో ఈ బిహేవియరిస్టిక్ అప్రోచ్లో పిల్లలకి తెలుసా తెలియదా నాలెడ్జ్ అనేది ఎలా చూస్తారు అంటే సింపుల్గా వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ. ఓకే, సో ఇంకా చూసుకుంటే ద బిహేవియరిస్ట్ అప్రోచెస్ టు లెర్నింగ్ ఆర్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ అసంప్షన్స్. కొన్ని అసంప్షన్స్ ఇవ్వడం జరిగింది బిహేవియరిస్ట్ అప్రోచెస్లో, అవేంటో చూద్దాం. లెర్నింగ్ రిక్వైర్స్ ఎ చేంజ్ ఇన్ ద లెర్నర్స్ బిహేవియర్ విచ్ క్యాన్ ఓన్లీ బీ డిటర్మైన్డ్ బై వాట్ ద లెర్నర్ డస్. సో లెర్నింగ్ అంటే నేర్చుకున్న తర్వాత మన బిహేవియర్లో చేంజ్ అనేది కనిపిస్తే అది లెర్నింగ్ జరిగినట్టు అర్థం. ఓకే, అది ఎలా తెలుస్తుంది? మనం చేసే బిహేవియర్ బట్టి తెలుస్తుంది, లెర్నర్ చేసే బిహేవియర్ బట్టి. మోస్ట్ కాంప్లెక్స్ స్కిల్స్ ఆర్ హైరారికల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ క్యాన్ బి బ్రోకెన్ డౌన్ ఇన్ టు స్మాలర్ టాస్క్. చాలా కాంప్లెక్స్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ర్యాంకింగ్ ఆర్డర్లో ఉంటాయి మనకి, దాన్ని చిన్న చిన్నగా సింపుల్ టాస్క్లో బ్రేక్ చేసి నేర్చుకోవచ్చు. రియల్ కాంపిటెన్స్ కమ్స్ ఓన్లీ విత్ ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్లనే పర్ఫెక్ట్ అవుతాం మనం. ద స్టిములస్ రెస్పాన్స్ కనెక్షన్ ఈజ్ స్ట్రెంగ్తెన్డ్ విత్ ప్రాక్టీస్. మనకి సింపుల్గా చెప్పాలంటే ప్రాక్టీస్ మేక్స్ అస్ పర్ఫెక్ట్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ద లెర్నింగ్ ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫీడ్బ్యాక్ దట్ టెల్స్ ద సిస్టమ్ వెన్ రెస్పాన్సెస్ ఆర్ కరెక్ట్ అండ్ వెన్ దే ఆర్ రాంగ్. సో మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా కూడా లెర్నింగ్ అనేది స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుస్తుంది కాబట్టి. ఇంకా చూసుకుంటే స్కిల్డ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్స్ దట్ రెస్పాన్సెస్ టు స్టిమ్యులస్ బీ కండిషన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఏ పర్టికులర్ స్టిమ్యులస్ ఆటోమేటికల్లీ జనరేట్స్ ద స్పెసిఫిక్ రెస్పాన్స్. సో ఒక అలవాటు ఉందనుకోండి, ఫర్ సపోజ్ అలారం పెట్టుకొని పైకి లేస్తున్నాం, ఒక్కోసారి ఆ అలారం రాకున్నా సరే బ్రెయిన్ ఆటోమేటిక్గా ఇండికేషన్ అనేది పంపిస్తుంది బాడీకి, పైకి లేచి కూర్చుంటాం. అంటే ఇక్కడ కంటిన్యూస్గా మనం ఒక స్టిమ్యులస్ అనేది క్రియేట్ చేస్తున్నాం, దాని తగ్గట్టుగా రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది అలా అన్నమాట. ద టోటల్ లెర్నింగ్ ఆఫ్ ఎ స్టూడెంట్ విత్ రెస్పెక్ట్ టు కాంప్లెక్స్ టాస్క్ ఈజ్ సమ్మేటివ్ అక్యుములేషన్ ఆఫ్ స్పెసిఫిక్ ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ అవుట్కమ్ అసోసియేటెడ్ విత్ ద టాస్క్. సో స్టూడెంట్ ఎంతవరకు నేర్చుకున్నారు అనేది వాళ్ళు ఇచ్చే బిహేవియర్ బట్టే ఉంటుంది, అవుట్కమ్ బట్టే ఉంటుంది, దాన్ని సమ్మేటివ్ అక్యుములేషన్ అని అంటారు. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే ద కాంపిటెన్సీ బేస్డ్ కరికులం, క్రైటీరియన్ రిఫరెన్స్డ్ కరికులం అండ్ మాస్టరీ లెర్నింగ్ అండ్ ప్రోగ్రామ్ లెర్నింగ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ బిహేవియర్స్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్. సో కాంపిటెన్సీ బేస్డ్ కరికులం కానివ్వండి, అంటే ఎబిలిటీస్ పరంగా, అలాగే క్రైటీరియా పరంగా బేస్డ్ కరికులం కానివ్వండి, ఒక లెర్నింగ్ని మాస్టరీ చేసే కరికులం కానివ్వండి, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా బిహేవియరిస్ట్ థియరీస్ మీద బేస్ అయి ఉన్నాయి. These approaches assume that large tasks can be broken into smaller tasks and can be sequenced in order from simple to complex or concrete to abstract. ఇవన్నిట్లో కూడా సింపుల్ టు కాంప్లెక్స్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, అంటే ఫస్ట్ చిన్న చిన్న టాస్క్స్ అనేటివి బ్రేక్ డౌన్ చేసి మెల్లమెల్లగా నేర్చుకుంటూ వెళ్ళడం అన్నమాట, ఒక దాంతో ఒకటి, ఈజీ టు డిఫికల్ట్. ఓకే, ద కాంపిటెన్సీ బేస్డ్ కరికులం టర్మినల్ కాంపిటెన్సీస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ బిహేవియరల్ టర్మ్స్. సో కాంపిటెన్సీ బేస్డ్ కరికులం కానివ్వండి, మనకి టర్మినల్ కాంపిటెన్సీస్ మన ఎబిలిటీస్ కానివ్వండి, బిహేవియరల్ టర్మ్స్లోనే డిఫైన్ చేస్తాం. దీస్ ఆర్ ద సబ్ డిలినేటెడ్ ఇన్ టు సబ్ కాంపిటెన్సీస్. ఇవన్నింటిని మళ్ళీ సబ్ ఎబిలిటీస్ సబ్ కాంపిటెన్సీస్ కిందకి తీసుకురావచ్చు. కాంపిటెన్సీ బేస్డ్ కరికులం హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ఇండియా అండ్ సమ్ అదర్ కంట్రీస్. సో ఎబిలిటీ బేస్డ్ కానివ్వండి, కాంపిటెన్సీ బేస్డ్ కరికులం కానివ్వండి, ఇండియాతో పాటు ఇంకా ఇతర కంట్రీస్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ బిహేవియరిస్ట్ కరికులం టీచర్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ టు ఇంప్లిమెంట్ కరికులం డెవలప్డ్ బై కరికులం డెవలపర్స్. సో బిహేవియరిస్టిక్ కరికులంలో కరికులం డెవలపర్స్ ఇచ్చిన కరికులం ఏవైతే ఉంటుందో వాటిని ఇంప్లిమెంట్ చేసేదెవరు? టీచర్స్. టీచర్స్ డు నాట్ క్వశ్చన్ ఎండ్స్ ఆర్ మీన్స్ ఆఫ్ కరికులం. సో మీనింగ్ ఏంటి, అసలు కరికులం ఎండ్స్ ఏంటి మీన్స్ ఏంటి అనేది టీచర్స్ క్వశ్చన్ చేయరు. ద బిహేవియరిస్ట్ కరికులం డస్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్ కాంటెక్స్ట్ అండ్ కాగ్నిటివ్ ప్రీడిస్పొజిషన్. సో లెర్నర్స్ ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది బిహేవియరిస్ట్ కరికులం లెక్కలోకి తీసుకోదు. లెర్నర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ప్యాసివ్ రిసీవర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టీచర్ యాజ్ ట్రాన్స్మిటర్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ కూడా లెర్నర్స్ని ప్యాసివ్గా చూసుకుంటారు, అంటే జస్ట్ లిజనింగ్, అండ్ అలాగే ట్రాన్స్మిటర్ లాగా టీచర్ని అనుకుంటారు. చాక్ అండ్ టాక్ ఈజ్ అ కామన్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో చాక్ అండ్ టాక్, బ్లాక్ బోర్డ్ని యూస్ చేస్తూ టాక్ మాట్లాడము నేర్పించడము కామన్ మెథడ్ ఆఫ్ టీచింగ్ మనకి. లెర్నర్స్ మెమొరైజ్ రీసైట్ ఆర్ స్టడీ దేర్
లెసన్స్ సైలెంట్లీ వితౌట్ క్వశ్చనింగ్. సో క్వశ్చన్ చేయకుండా లెసన్స్ని మెమరైజ్ చేస్తారు. చైల్డ్హుడ్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్రిపరేషన్ ఫర్ అడల్ట్హుడ్ విత్ ఇన్ సొసైటీ. చైల్డ్హుడ్ అనేది అడల్ట్హుడ్కి ఒక ప్రిపరేషన్ లాంటిది అనేది సొసైటీలో మనకు ఆల్రెడీ ఉన్న విషయం. ద ఎడ్యుకేషన్ ఎయిమ్స్ అట్ డెవలపింగ్ సచ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ టు సర్వ్ సొసైటీ ఇన్ దేర్ అడల్ట్ లైఫ్. సో ఎడ్యుకేషన్ ఎయిమ్స్ ఏంటి, మనకి ఆ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని స్టూడెంట్స్లో డెవలప్ చేయడం, సో దట్ అడల్ట్ లైఫ్లో సొసైటీలో వాళ్ళు కరెక్ట్గా ఉండగలగాలి. క్రిటిక్స్ ఆఫ్ సబ్జెక్ట్ సెంటర్డ్ అండ్ బిహేవియరిస్ట్ అప్రోచెస్ సే దట్ దీస్ కరికులా డు నాట్ హెల్ప్ ఇన్ అచీవింగ్ ద ఎయిమ్ ఆఫ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాక్ అండ్ టాక్ మెథడ్ కానివ్వండి, లెక్చర్ మెథడ్ కానివ్వండి, ఇవన్నీ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి యూజ్ అవ్వవు అదే చెప్తున్నారు మనకి. ఓకే, ఇంకా చూసుకుంటే అప్రోచ్ టు కరికులం డెవలప్మెంట్కి సబ్జెక్ట్ సెంటర్డ్ ఫస్ట్, తర్వాత బిహేవియరిస్ట్, తర్వాత కన్స్ట్రక్టివిస్ట్. ద ఎయిమ్ ఆఫ్ లెర్నర్ సెంటర్డ్ కరికులం ఈజ్ టు స్టిమ్యులేట్ అండ్ నర్చర్ గ్రోత్ ఆఫ్ లెర్నర్స్. సో లెర్నర్ సెంటర్డ్ కరికులం ఎందుకు వచ్చింది మనకి, లెర్నర్స్ యొక్క గ్రోత్ని స్టిమ్యులేట్ చేయడానికి, కేర్ తీసుకోవడానికి. ద లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేటర్స్ స్ట్రెస్ దట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్ అండ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఎంటైర్ స్కూల్ షుడ్ బి టువర్డ్స్ ద లెర్నర్. సో లెర్నర్ సెంటర్లో ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ ఏంటి, లెర్నర్ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఎవ్రీథింగ్ రొటేట్స్ అరౌండ్ ద లెర్నర్. ఓకే, లెర్నర్స్ క్రియేట్ మీనింగ్ అండ్ థస్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ బై ఎంగేజింగ్ ఇన్ స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ వెన్ దే ఇంటరాక్ట్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. లెర్నర్స్ ఆర్ ఇన్నేట్లీ క్యూరియస్ అండ్ ప్రీ డిస్పోజ్డ్ టువర్డ్స్ ఎక్స్ప్లోరేషన్. సో మనుషులు అంటేనే, హ్యూమన్ బీయింగ్స్ అంటేనే క్యూరియాసిటీ అనేది ఉంటుంది. సో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. సో నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం వాళ్ళకి ముందు నుంచి వచ్చిన విద్య. ఓకే, సో ఇప్పటిదాకా మనం బిహేవియర్స్ దాకా చూసాం, ఇందులో కన్స్ట్రక్టివిజం గురించి చూస్తున్నాం. సో ఇక్కడ టీచర్ రోల్ చూసుకున్నట్టయితే, ద రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ టు ప్రొవైడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ టు లెర్నర్స్. సో పిల్లలకి కరెక్ట్ అయిన ఎక్స్పీరియన్సెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం టీచర్ యొక్క బాధ్యత. ఫ్రమ్ ద లెర్నర్ సెంటర్డ్ వ్యూ పాయింట్ టీచర్స్ మస్ట్ ట్రస్ట్ ఇన్ ద ఇన్నేట్ ఎబిలిటీస్ ఆఫ్ లెర్నర్స్ ఇన్ దేర్ కెపాసిటీ టు డైరెక్ట్ దేర్ ఓన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లెర్నింగ్. సో ఇక్కడ టీచర్స్కి స్టూడెంట్స్ మీద నమ్మకం అనేది ఉండాలి, స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళే నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు అనేసి. లెర్నర్ సెంటర్డ్ కరికులం వ్యూస్ లెర్నింగ్ ఫ్రమ్ ఏ కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్. సో లెర్నర్ సెంటర్లో కన్స్ట్రక్టివిజం అనేది ఉంటుంది మనకి. లెర్నింగ్ టేక్స్ ప్లేస్ వెన్ లెర్నర్స్ ఎంగేజ్ విత్ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్, గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంక్వైరీ అండ్ మేక్ మీనింగ్ ఫర్ దెమ్సెల్స్ అవుట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ ఎన్విరాన్మెంట్. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఇంక్వైరీ చేస్తూ ఇన్వాల్వ్ అవుతూ చదివితే ఎక్కువగా నేర్చుకుంటారు. లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద లెర్నర్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. సో స్టిమ్యులస్ ఇవ్వడంలో అండ్ రెస్పాన్స్ రావడంలో ఈ రెండింటి మధ్యలో ఏమవుతుంది లెర్నర్కి అనేది తెలుసుకోవడం లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేటర్స్ యొక్క ఇంట్రెస్ట్. ఓకే, ద లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పారామీటర్స్ సచ్ యాజ్ ద స్టేట్ ఆఫ్ లెర్నర్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇస్ ఆర్ హర్ మీనింగ్ మేకింగ్ ఎబిలిటీస్ అండ్ హర్ క్రియేటివ్ స్పిరిట్. సో ఇక్కడ ఎవ్రీథింగ్ కూడా లెర్నర్కి సంబంధించే ఉంది చూడండి. లెర్నర్ సెంటర్లో ఈ ఎడ్యుకేటర్స్ కూడా ఇంట్రెస్ట్ దేని మీద చూపిస్తున్నారు, కాగ్నిటివ్ పరంగా ఎలాంటి కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అలాగే లెర్నర్స్ ఏ స్టేట్లో ఉంటున్నారు లెర్నింగ్ జరిగేటప్పుడు, మీనింగ్ మేకింగ్ అనేది ఎంతవరకు చేస్తున్నారు, ఆ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి, క్రియేటివ్ స్పిరిట్ ఎంతవరకు ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఫర్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం డెవలపర్స్ ఇట్ ఈస్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఆర్ క్రూషియల్ ఇంపార్టెన్స్ అండ్ క్యాన్ బీ జనరేటెడ్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నర్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ కరికులం డెవలపర్స్కి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను ఎక్స్పీరియన్సెసే ఇంపార్టెంట్, దాని ద్వారానే కరికులం అనేది డెవలప్ చేస్తారు. ద కరికులం మస్ట్ ఎంగేజ్ లెర్నర్స్ విత్ స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ బై అరేంజింగ్ సూటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో కరెక్ట్ అయిన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటేనే స్టిమ్యులేటింగ్ ఎక్స్పీరియన్సెస్ రెస్పాన్సెస్ అనేవి వస్తాయి, కాబట్టి దాని తగ్గట్టుగా చేయాలి. కన్స్ట్రక్టివిస్ కరికులం ఇస్ బేస్డ్ ఆన్ ద అసంప్షన్స్. ఇంతకుముందు బిహేవియరిస్టిక్ అసంప్షన్స్ చూసాము, ఇప్పుడు కన్స్ట్రక్టివిస్ట్ అసంప్షన్స్. కాన్సెప్ట్ ఫార్మేషన్ ప్రోగ్రెసెస్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ స్లోలీ. సో ఆల్రెడీ చెప్పాము కదా, సింపుల్ టాస్క్ నుంచి ఎప్పుడు కూడా కాంప్లెక్స్ టాస్క్కి వెళ్తాం, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఈజీ టు డిఫికల్ట్. నాలెడ్జ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్
ఆర్ నోయింగ్ ఆర్ లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్. సో మీనింగ్ మేకింగ్ అంటే అర్థవంతంగా నేర్చుకోవడము, లెర్నర్స్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకోవడము, తెలుసుకోవడం ద్వారా నేర్చుకోవడము, ఇవన్నిటి నుంచి నాలెడ్జ్ని సపరేట్ చేయరు ఇందులో. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లెర్నర్స్ కాన్సెప్చువల్ స్ట్రక్చర్స్ అండ్ ప్రియర్ ఎక్స్పీరియన్సెస్. ఎక్కువ కాన్సెప్ట్ మీద ఎలాంటి స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తున్నారు లెర్నర్స్ అండ్ వాళ్ళ ప్రియర్ ఎక్స్పీరియన్సెస్, ముందుగా ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కన్సిడర్ చేస్తారు. నాలెడ్జ్ ఈజ్ యాక్టివ్లీ కన్స్ట్రక్టెడ్, ఇన్వెంటెడ్, క్రియేటెడ్ ఆర్ డిస్కవర్డ్ బై లెర్నర్స్. కన్స్ట్రక్టివిజంలో నాలెడ్జ్ అనేది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇన్వెంట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు, డిస్కవర్ చేస్తారు. ఎవరు? లెర్నర్స్. లెర్నర్స్ ఆర్ కాన్స్టాంట్లీ కన్స్ట్రక్టింగ్ అండ్ రీకన్స్ట్రక్టింగ్ దేర్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ బోత్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ న్యూలీ అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దర్ రిఫ్లెక్షన్ ఆన్ ప్రీవియస్లీ అక్వైర్డ్ నాలెడ్జ్. లెర్నర్స్ కాన్స్టాంట్గా అంటే కంటిన్యూస్గా మనకి కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చేస్తూ ఉంటారు. అది కూడా ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ని, కొత్తగా నేర్చుకున్న నాలెడ్జ్ని లింక్ చేస్తూ, రిఫ్లెక్ట్ చేస్తూ. ఓకే, ఇంకా చూసుకుంటే లెర్నర్స్ హ్యావ్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ షుడ్ అకామోడేట్ దీస్. లెర్నర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇవన్నీ ఉండాలి. సోషల్ ఇంటరాక్షన్ విత్ పీర్స్ అండ్ అడల్ట్స్ ఇన్ ఎ కల్చరల్ కాంటెక్స్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ నాలెడ్జ్. సో మనం నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన పీర్స్తో కానివ్వండి, అడల్ట్స్తో కానివ్వండి, కల్చరల్ కాంటెక్స్ట్లో. ఓకే, ద టీచర్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ కరికులం ఈజ్ ప్రొవైడర్ ఆఫ్ ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎ ఫెసిలిటేటర్ ఆఫ్ లెర్నింగ్. సో టీచర్ యొక్క రోల్ ఏంటి కన్స్ట్రక్టివిస్ట్ కరికులంలో? లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం, లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేయడం, గైడ్ చేయడం, హెల్ప్ చేయడం. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో 6.3 టాపిక్ని స్టార్ట్ చేశాము, విచ్ ఈస్ ఫ్రమ్ సబ్జెక్ట్ సెంటర్డ్ టు బిహేవియరిస్ట్ టు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ టు కరికులం డెవలప్మెంట్. సో సబ్జెక్ట్ సెంటర్డ్ ఏంటి, బిహేవియరిస్ట్ అప్రోచ్ ఏంటి, కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఏంటి, వాటిలో కరికులం డెవలప్మెంట్ ఏంటి అనేది చూసాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆల్రెడీ మీకు తెలిసినట్టే ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ కోసం మనం లైక్ చేసేయండి. అండ్ అలాగే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.